ఆస్ట్రేలియాలో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఈ ఆదివారం టీమిండియా మొదటి మ్యాచే ఆడనుంది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా కొట్టబోతుంది ఇకపోతే మొన్న వార్మా మ్యాచ్ల సందర్భంగా సూపర్ టూ లో టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ గురించి ముందే నిర్ణయించుకున్నామని రోహిత్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు తన మాటలను బట్టి రేపు ఇరవై మూడవ తేదీన పాకిస్తాన్ తో తలపడబోయే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే అందరూ ఊహించినట్లుగానే టాప్ సిక్స్ బ్యాట్స్ పక్కగా అందరికి ముందే తెలిసిపోయింది రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగగా ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ అలాగే ఫోర్త్ ప్లేస్ లో సూర్య కుమార్ యాదవ్ ఐదో ప్లేస్ లో హార్దిక్ పాండ్యా ఇక ఆరో ప్లేస్ లో దినేష్ కార్తిక్ బరిలోకి దిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పవచ్చు అయితే సిక్స్త్ ప్లేస్ కోసం దినేష్ కార్తిక్ కు పోటీనిస్తున్న రిషబ్ పంత్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడేది అనుమానంగానే ఉంది ఎందుకంటే తుది జట్టులో ఇద్దరికి ఒకరికే ఛాన్స్ ఉంది అందులోను మంచి ఫామ్ లో ఉన్న దినేష్ కార్తిక్ నే రోహిత్ శర్మ బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తుంది ఇక స్పిన్ ఆల్రౌండర్ విషయంలో అక్షర్ పటేల్ అవ్వడం పక్క ఇక స్పిన్ విభాగంలో చాహ లేదా రవిచంద్రన్ అశ్విన్ లలో రోహిత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది అయితే అశ్విన్ వైపే ముగ్గు చూపే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ అశ్విన్ కి అవకాశం ఇవ్వవచ్చు ఇకపోతే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ దీప్ సింగ్ ఈ ఇద్దరికి తుది జట్టుల అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది అయితే మహమ్మద్ షెమి హర్షల్ పటేల్ మధ్య పోటీ నడుస్తుంది అయితే మొన్న న్యూజిలాండ్ మధ్య జరిగిన వార్మా మ్యాచ్ జరిగి ఉండి ఉంటే ఈ ఇద్దరు మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడికి అవకాశం ఈజీగా తెలిసిపోయి ఉండేది కాని వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది అయితే వార్మా మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి ఓవర్ లో మహమ్మద్ షెమి అద్భుత బౌలింగ్ తీరు కారణంగా ఆ మ్యాచ్ గెలిచిందనడంలో సందేహం లేదు డెత్ ఓవర్లలో ఇలాంటి బౌలింగ్ తోనే టీమిండియాకు విజయ అవకాశాలు ఉండడంతో హర్షల్ పటేల్ కంటే కూడా మహమ్మద్ షెమి వైపే రోహిత్ ద్రావిడులు మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ లెక్కన పాకిస్తాన్ తో ఆడనున్న భారత తుది జట్టు అలాగే రోహిత్ శర్మ మైండ్ లో ఉన్న ప్లేయింగ్ ఎలెవెన్ ఇది రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ కుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ అక్షర్ పటేల్ రవిచంద్రన్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ మహమ్మద్ షెమి హర్షదీప్ సింగ్